విజయసాయిరెడ్డి ఫోన్ మిస్సింగ్ వెనక పెద్ద డ్రామా నడుస్తుంది ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఆ ఫోన్లో ఏవో ఆధారాలు ఉన్నాయి అందుకే ఫోన్ మిస్సింగ్ అని డ్రామా చేస్తున్నాడు విజయసాయిరెడ్డి అని చెప్తూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు కావచ్చు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కావచ్చు ఎట్లా చెప్తున్నారు ఎట్లా చూడవచ్చు రమణ గారు ఇది చాలా తెలుగుదేశం నాయకులే కాదు ఒక సామాన్య పౌరుడికి కూడా ఇది అర్థమవుతుంది ఎట్లా అంటే విజయసాయిరెడ్డి గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో చాలా కీలకమైన వ్యక్తిగా మారాడు ఆయనకన్నా కూడా ఆయన కుటుంబ సభ్యులు ఇవాళ ఈడీ దీనిలో ఉన్నారు రిమాండ్లో ఉన్నారు ఈ రిమాండ్ని తప్పించడానికి అంతకన్నా మించిన ఆధారాలు కూడా సిబిఐ దగ్గర ఉన్నాయి అనేది కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇంకా చాలా ప్రోబింగ్ చేశారు వాళ్ళు డీప్గా దాంతో వాళ్ళ అల్లుడికి సంబంధించిన అల్లుడు చేశారు అల్లుడు అని శరత్ చంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు అట్లా కాకుండా ఈయన ఈ కేసును తప్పించడానికి విధాల ఆఖరికి ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ దగ్గర కూడా వెళ్ళి ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నించాడనేది మీడియాలో చాలా విస్తృతంగా వచ్చిన ప్రచారం అయినా అటు ప్రూఫ్లతో సహా చెప్తున్నారు ఏ నాయకుని కలిశాడు ఎట్లా కలిశాడు ఎంతంత అంటే కొంత ఆర్థికంగా కూడా ఇందులో కొన్ని ఆఫర్స్ కూడా ఇచ్చారని చెబుతున్నారు అయినా కూడా బీజేపీ నాయకులు కూడా ఈ విషయంలో చేతులు కాల్చుకోవడానికి సిద్ధంగా లేరు ఎందుకంటే రెండు కేంద్ర దర్యాప్తు సంస్థలు తీవ్రంగా విచారణ చేసి జాతీయ స్థాయిలో వీటి మూలాలు ఉన్నాయి అది ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా కుదిపేస్తుంది ఈ అంశం ఇంకా కొన్ని రాష్ట్రాలు పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో కూడా దీన్ని వేళ్ళు ఉన్నాయి అట్లా చాలా రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి ఇది అంత తీవ్రమైన కేసులో ఇతను ఆ సందర్భంలో ఎవరితో మాట్లాడాడు ఎన్సీఎఫ్ మాట్లాడాడు ఏం మాట్లాడాడు అనేది చాలా కీలకం కాబోతుంది ఎప్పుడైనా సరే వాళ్ళు ఈయన్ని కూడా ఫోన్ను స్వాధీనం చేసుకుంటారు అనే ఉద్దేశం మీద ఆ ఫోన్ని ఆధారాలు లేకుండా దాన్ని ధ్వంసం చేసేసి పోలీసులకి రికార్డెడ్గా అంటే నాకు ఫోన్ ఫలానా రోజు పోయిందనే అధికారికంగా ఒక ధృవీకరణ కోసం పోలీస్ రిపోర్ట్ ఇచ్చి ఆ ఎవిడెన్స్ని ధ్వంసం చేయడానికి జరిగిన ప్రయత్నం అనేది సామాన్య ప్రజానీకానికి కూడా అర్థమైంది ఏజెన్సీ సంస్థలకు కూడా తెలుసు కాబట్టి ఈ ఫోన్ పోయినందువల్ల ఫోన్లో ఉన్నటువంటి సంభాషణలు పోవచ్చేమో కానీ వాటికి సంబంధించిన కంపెనీ రికార్డ్స్ ఉంటాయి ఎవరు ఎంతసేపు మాట్లాడింది డేటా కాల్ డేటాస్ ఉంటాయి కాల్ డేటాస్తో పాటు అక్కడ ఇంకా కొన్ని అంతకన్నా మించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదో ఈ ఫోన్లో ఆయన దగ్గర ఉండటం వలన అది ఎప్పుడైనా రిట్రైవ్ చేసే అవకాశం ఉంది ఫోన్ని తీసుకుని స్వాధీనం చేసుకున్న తర్వాత పాత డేటాని కూడా రిట్రైవ్ చేస్తారనే ఒక భయంతో ఈయన ఈ ఫోన్ని ధ్వంసం చేసి పోయినట్టుగా పోలీస్ రికార్డ్ ద్వారా దాన్ని అఫీషియల్గా రికార్డ్ చేయడానికి చేశాడనేది ఎవరికైనా తెలిసిన నగన్ సత్యం అందులో పెద్ద విచిత్రమైన విషయం లేదు ఆయన ఫోన్ పోవటానికి ఆయన మామూలు ప్రదేశాల్లో ఏదో మనలాగా మీలాగా నా లాగా చిన్న చిన్న రెస్టారెంట్లు అక్కడికెక్కడికి వెళ్ళే వ్యక్తి కాదు మా అయితే ఆయన సొంత కారులో ఉంటుంది లేదంటే ఆయన వెళ్ళేది కూడా తాడేపల్లి లాంటి హైలీ సెక్యూరిటీ ప్లేసెస్ తప్ప ఎక్కడ పడితే అక్కడ ఆయన తిరగడు అట్లాంటప్పుడు మామూలు ఆయన ఫోను అందులోనూ అట్లాంటి వాళ్ళ ఫోన్లు కూడా ఆయనతో కాకుండా పక్కన ఎవరైనా క్యారీ చేస్తుంటారు ఇప్పుడు కూడా కాబట్టి అది ఫోన్ పోయిందంటే కూడా ఎవరు నమ్మరు పోలీసులకు కూడా తెలిసినప్పటికీ వాళ్ళ విధి వాళ్ళు నిర్వహించాలి కాబట్టి ఆయన రిపోర్ట్ ఇచ్చాడు మేము రికార్డ్ చేసుకున్నామని చూపిస్తారు తప్ప దాన్ని పోలీసులు కూడా తిరిగి పట్టుకుంటారనేది కూడా నేను అనుకోవట్లా ఎందుకంటే పట్టుకునే టెక్నాలజీ ఉంది ఈఎంఐ నంబర్లు అవన్నీ దానికి ఉంటాయి దానికితో ఈయన వాడే ఐ సెక్యూరిటీ ఉండే నంబర్స్ కాబట్టి పట్టుకోవాలంటే అది కనుక నిజంగా పోయిండి ఎవరి దగ్గర ఉంటే మాత్రం పోలీసులు పట్టుకోగలుగుతారు దాన్ని వాళ్ళు ధ్వంసం చేసేసి పోలీస్ రిపోర్ట్ ఇచ్చి ఒక రికార్డ్ పర్పస్ కోసం చేస్తే అది రిట్రైవ్ కాదు అది రిట్రైవ్ కాలేదు అంటేనే అది మనం అప్పుడు అర్థం చేసుకోవచ్చు ఇది వీళ్ళు కావాలని చేసింది అని ఒకవేళ దొరికిందనుకోండి సపోజ్ అప్పుడు మనం నమ్మొచ్చు నేను దొరుకుతుందని అయితే మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాను